హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో నీట్ యూజీ అప్డేట్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ అండ్ పీజీ వాళ్ళకి సంబంధించిన ఒక న్యూస్ అయితే మార్నింగ్ నుంచి న్యూస్ పేపర్లో వైరల్ అవుతుంది. దానికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి, అవి కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అక్కడ కూడా అడగొచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముఖ్యంగా అందరూ వెయిట్ చేసేది ఏంటంటే, మనకు గ్రేస్ మార్క్స్ కల్పిన 1563 మంది స్టూడెంట్స్కి జూన్ 23న ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. అందులో ఆల్మోస్ట్ 800 ప్లస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి జూన్ 30 రోజున రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు. సో ఈ రోజు మార్నింగ్ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన ఫైనల్ ఆన్సర్కి ఏదైతే ఉందో అది రిలీజ్ చేశారు. సో చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్, ఆల్మోస్ట్ అందరూ ఇండియా మొత్తంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ అనేవి ఇస్తారా, సో వీళ్ళతో కల్పిస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీకే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది న్యూగా అనమాట, కొత్తగా అనమాట. ఎవరు ఊహించి చెప్పలేరు. ఇప్పటి వరకు ఎన్టీఏ ఎక్కడ కూడా అందరికీ రిజల్ట్స్ ఇస్తామని చెప్పలేదు కూడా. అండ్ ఇప్పటి వరకు కూడా 863 మంది స్టూడెంట్స్ కి చాలా ఈజీగా రిజల్ట్స్ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా 800 ప్లస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇంకా ఇప్పటి వరకు వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. అందరికీ రిజల్ట్స్ ఇస్తారా, సడన్ గా అందరికీ రిజల్ట్స్ ఇచ్చి మళ్ళీ అందరినీ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోమంటారా అనేది ఎవరికి తెలియదు, నాకే కాదు ఇంకెవరికి తెలియదు. మనం ఎన్టీఏ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 2వ పాయింట్, సో కేవలం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే, సో స్పెషల్ గా వాళ్ళకి పాయింట్లలో, ఓకేనా, కేవలం పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్లలో ర్యాంక్స్ అనేవి ఇస్తారా. ప్రీవియస్ గా రాశారు కదా, అంటే ప్రీవియస్ గా వాళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి కదా, 1563 మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ర్యాంక్స్ అన్నింటినీ కూడా తీసేసి వాళ్ళకి కొత్త ర్యాంక్స్ ఇష్యూ చేసేటప్పుడు పాయింట్స్లలో ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్తారా లేకపోతే అందరికీ కల్పిస్తారా అనేది మనం వెయిట్ చేద్దాం. ఒకవేళ అందరికీ కల్పిస్తే ఎన్టీఏ అనేది మనకు రిజల్ట్స్ ఇచ్చిన వెంటనే పబ్లిక్ నోటీస్లో పెట్టేస్తుంది అందరికీ రిజల్ట్స్ వచ్చిందా లేదా అనేది. లేదు అంటే కేవలం ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి మాత్రమే రిజల్ట్స్ ఇస్తే వాళ్ళకి ఏ ర్యాంకింగ్లో ఇచ్చారు అనేది, సో పబ్లిక్ నోటీస్ ఇస్తారా అనేది వెయిట్ చేయండి. కానీ సో నన్ను అడిగినా ఇంకెవరిని అడిగినా అందరికీ రిజల్ట్ అనేది ఎన్టీఏ ఇస్తుందా లేదా అనేది ఎవరి దగ్గర క్లారిటీ లేదు. ఒకవేళ రిజల్ట్ ఇస్తే మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఏం లేదు, మళ్ళీ లాగిన్ అయ్యి మీ యొక్క ర్యాంక్ అని డౌన్లోడ్ చేసుకోండి. లేదు రిజల్ట్ రాలేదా అయినా చెక్ చేసుకోండి. ఓకే, వాళ్ళకి మాత్రమే రిజల్ట్ ఇస్తారా, సో మీతో కలిపి రిజల్ట్ ఇస్తారా అనేది ఎవరికి తెలియదండి. ఎన్టీఏ ఎలా ఇస్తుందో దాన్ని బట్టి మాత్రమే మనకు అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది మీకు నీట్ యూజీకి సంబంధించి ఈరోజు ఉన్న అప్డేట్. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అప్డేట్ ఉంది. సో జనరల్గా నేను న్యూస్ పేపర్ ఆర్టికల్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు ఆర్టికల్లో వచ్చింది. సో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్కి ఈనాడు ఎంత దగ్గరగా ఉంటుంది అనేది. సో మేబీ దీన్ని ఆల్మోస్ట్ మనం నమ్మొచ్చు, ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని నమ్మొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి తెలంగాణలో అన్రిజర్వ్ కోటా ఉంటుందా లేదా అనే ఒక డౌట్ని, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకోబోతుందో దీంతో కన్ఫామ్ గా చెప్పుకోవచ్చు తెలంగాణలో నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, స్థానిక విద్యార్థులతోనే వైద్య సీట్ల భర్తీ. సో ఇదేంటి, ఈ ఆర్టికల్ ఏంటి అంటే, మీకు కౌన్సిలింగ్ మీద కొంచెం అవగాహన ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, తెలంగాణలో అయితే 2014 ముందున్న కాలేజీలలో అన్రిజర్వ్ సీట్స్ ఉంటాయి, వాటికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 2014 ముందున్న ఎంబీబీఎస్ సీట్లలో మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, అదే 2014 ముందున్న పీజీ సీట్లలో మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ ఏదైతే ఉందో యుఎన్ఆర్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యుఎన్ఆర్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేసే రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సల్ చేస్తున్నాము, స్థానిక విద్యార్థులతోనే ఆ యొక్క సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తాము అని ఈ ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆల్రెడీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్టు, దీన్ని న్యాయ సలహాకి పంపించినట్టు మనకు ఈ ఆర్టికల్లో రాసుకొచ్చారు. కానీ ఒక పాయింట్ ఓపెన్గా చెప్తున్నాను, ఏదైతే 2014 ముందున్న సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయో ఆ సీట్లలో ఒక్క తెలంగాణ క్యాండిడేట్ కూడా ఫిల్ అవ్వరు. ఎందుకు ఫిల్ అవ్వరు అంటే, తెలంగాణలోనే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే. కాబట్టి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అసలు పార్టిసిపేట్ చేయడం కూడా కేవలం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కోసం మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, మిగతా అన్రిజర్వ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం పార్టిసిపేషన్ అయితే చేయరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న ఈ డెసిషన్ ఆల్మోస్ట్ తెలంగాణలో అన్రిజర్వ్ సీట్స్ అనేవి ఈ సంవత్సరం ఉండవు అని కన్ఫర్మ్ చేసినట్టే అవుతుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, జనరల్గా ఇది అందరికీ అర్థమవుతుంది, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే,
కంప్లీట్ గా అన్రిజర్వ్డ్ కోటా అనేది తీసేస్తున్నారా? సో ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ అని ఎవరిని అంటారంటే, సో ఒక పేరెంట్స్ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని జాబ్ రీత్యా కానీ లేకపోతే వేరే స్టేట్లలో కానీ వేరే కంట్రీలో కానీ వాళ్ళు సెటిల్ అయితే వాళ్ళ పిల్లలు ఆ స్టేట్లో ఆ కంట్రీలో చదువుకుంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇస్తారనమాట. సో ఈ నాన్ లోకల్ స్టేటస్ అనేది ఉంటుందా లేదా, నాన్ లోకల్ ఏపీ నాన్ లోకల్ స్టేటస్ అనేది ఉంటుందా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్లో ఉన్న డిసిషన్ ఏంటంటే, 2014 ముందున్న సీట్లలో ఓయూ క్యాండిడేట్స్ అంటే తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఆ సీట్లన్నీ కూడా లోకల్ స్టూడెంట్స్, అది ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్సా లేకపోతే ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ స్టేటస్ ఎవరికైతే ఉందో వీళ్లకు మాత్రమే ఇచ్చే విధంగా ఈ సంవత్సరం జీవో అనేది తీసుకురాబోతున్నారు. సో కాబట్టి మనకు కన్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేవి 2024 నుంచి క్లోజ్డ్ స్టేట్స్ అనేవి అవ్వబోతున్నాయి. ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 10 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి, సో మనకు ఈ 10 ఇయర్స్ ప్రకారం ఒక స్టేట్ వాళ్ళు ఇంకొక స్టేట్లో ఫ్రీ గవర్నమెంట్ సీట్లలో పార్టిసిపేట్ చేయకుండానే ఆపేస్తారు. సో రెండు స్టేట్లకు సంబంధించిన జీవోస్ అనేవి రాబోతున్నాయి అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఏపీ నాన్ లోకల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ ఏపీ నాన్ లోకల్ స్టేటస్ అనేది అలానే ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఏపీలో ఏయు ఎస్వియు అనే రెండు రీజన్స్ ఉంటాయి. ఏయు వాళ్ళు ఎస్వియులో నాన్ లోకల్, ఎస్సీ వాళ్ళు ఏయులో నాన్ లోకల్. ఖచ్చితంగా ఈ స్టేటస్ అనేవి రెండు రీజన్స్ ఉన్నప్పుడు ఏపీ నాన్ లోకల్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఏయులో 15% యుఎన్ఆర్ సీట్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, ఎస్వీలో 15% యుఎన్ఆర్ సీట్స్ ఏవైతేనో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే ఎస్వీ వాళ్ళు ఏయులోకి వచ్చే విధంగా, ఏయు వాళ్ళు ఎస్వీలోకి వచ్చే విధంగా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అంటే, ఏయు వాళ్ళకి ఏయు సీట్లు, ఎస్వీ వాళ్ళకి ఎస్వీ సీట్లు అన్నప్పుడు ఏమవుతుంది అంటే పార్షియాలిటీ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అనేది కంప్లీట్ స్టేట్ ఒకటి రిజర్వేషన్ ఉన్నప్పుడు ఏం కాదు, కానీ ఇట్లా రెండు రీజియన్లు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక రీజియన్లో ఇంకొక రీజియన్కి ఖచ్చితంగా అన్రిజర్వ్డ్ సీట్స్ అనేవి ఉంటాయి, యుఎన్ఆర్ సీట్స్ అనేవి ఉంటాయి. ఈ యుఎన్ఆర్ సీట్స్ 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో ఖచ్చితంగా నాన్ లోకల్ కేటగిరీ కూడా ఉంటుంది. ఏపీ నాన్ లోకల్ అంటే ఒరిస్సా వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వీళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం కాదు, ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి చదువుకొని జాబ్ కోసం అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు అదర్ స్టేట్లలో చదువుకుంటే సో వాళ్ళని గౌరవించడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే స్టేటసే ఏపీ నాన్ లోకల్ స్టేటస్ అన్నమాట. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ స్టేటస్ కోసం అప్లికేషన్ చేయాలనుకున్నారో వాళ్ళు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏపీ నాన్ లోకల్ స్టేటస్ అనేది అలానే ఉంటుంది, కానీ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయకుండా కొత్త జీవో అనేది తీసుకొస్తారు. దాంతోపాటు సిద్ధార్థ మెడికల్ కాలేజ్, మీకు తెలుసు ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ అని, దీంట్లో తెలంగాణ వాళ్ళకి కూడా ఒక సర్టెన్ పర్సెంట్ ఆఫ్ కోటా ఉంటుంది, అందులో మెడికల్ సీట్లు ఏవైతే ఉన్నాయో అది తెలంగాణ వాళ్ళతో మాత్రమే ఫిల్ అవుతాయి. ఇది ఒక సపరేట్ జీవో ద్వారా మనకు స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన 10 ఇయర్స్ అగ్రిమెంట్ క్లోజ్ అయిందని, సో ఈ 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కంట్రోల్లో తీసుకెళ్లి ఏయు రీజియన్లోకి ఇచ్చే విధంగా కూడా కొత్త జీవో తీసుకొస్తారు. సో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ సిద్ధార్థ డెంటల్ కాలేజ్లో ఈ సంవత్సరం తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వము అన్నట్టు ఈ ఆర్టికల్ అయితే ఉంది, అంటే ఈ ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది, సో దీన్ని న్యాయ సలహాకు పంపించినట్లయితే ఈ ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ ఉంది అన్నమాట. ఇవి కనుక ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే సో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉన్న సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బెనిఫిట్ అవుతాయి, మిగతా అన్రిజర్వ్ సీట్స్ అనేవి బెనిఫిట్ ఏం కాదు. ఎందుకు బెనిఫిట్ కాదంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి ఎక్కువగా రారు. సో కాబట్టి అసలు రారు అంటే పార్టిసిపేట్ చేయరు, ఓన్లీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కోసం మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉన్న సీట్లు ఆంధ్రప్రదేశ్కి రిజర్వ్ అవుతాయి కాబట్టి ఆ సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఆయనకి ఒక పాయింట్ ఏంటంటే, ఇంత పెద్ద ఆర్టికల్ రాసినప్పుడు ఇందులో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు సంబంధించి కూడా గవర్నమెంట్ డెసిషన్ ఏంటి అని రాయకపోవడం అనేది సో కొంచెం బాధాకరం. అంటే ఆల్మోస్ట్ చాలా మంది రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉండద్దు అని, దాని మీద కూడా గవర్నమెంట్ పాజిటివ్ గానే ఉంది, కానీ ఇదే ఆర్టికల్లో కూడా ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల గురించి కూడా రాస్తే అయిపోయి ఉండేది. ఎప్పుడు కానీ గవర్నమెంట్ అనేది విద్యా హక్కు కింద ప్రతి ఒక్క మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీగానే స్టడీ అనేది ఇవ్వాలి. సో ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అనేది ఇవ్వడం అనేది ఖచ్చితంగా చట్ట విరుద్ధం లాంటిదే. సో దీని మీద ఇంకా మీకు వీలుంటే గవర్నమెంట్ లో ఎంత పెద్ద అఫీషియల్స్ కలవాలనుకున్నా, ఏ రేంజ్ ఆఫ్ మీకు సర్కిల్ ఉన్నా కూడా ఆ రేంజ్ లోకి వెళ్ళి కలిసి ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు తీసేయండి అని మాత్రం రిక్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. దాంతోపాటు
ఎన్ఎంసి రీసెంట్ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్పింది, సి కేటగిరీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేమే ఫిల్ చేస్తామని చెప్పింది. సో అవి కూడా ఈ సంవత్సరం మేమే ఫిల్ చేసుకుంటాము అని ఏదైతే యూనివర్సిటీ ఉందో, హెల్త్ యూనివర్సిటీ ఉందో, ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది రిక్వెస్ట్ చేసినట్టుగా ఈ ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్థానిక విద్యార్థులతోనే వైద్య విద్య సీట్లు అన్నారు కదా, సో దీంట్లో మెయిన్గా మీకు ఎంబీబీఎస్లో ఏం యూజ్ ఉండకపోవచ్చు కానీ పీజీలో ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. పీజీలో ఎందుకు యూజ్ ఉంటుందంటే దేశంలో పీజీ చేయాలంటే చాలా తక్కువ ఫీజు ఉన్న స్టేట్ ఏదంటే ఏపీ స్టేట్. సో తెలంగాణ వల్ల ఆంధ్రప్రదేశ్ రాకుండా కన్నెర కోటలు ఆగిపోతారన్నమాట. సో ఈ యొక్క డెసిషన్ వల్ల యూజీ వాళ్ళకన్నా పీజీ వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా పీజీ వాళ్ళకి సంబంధించి ఇన్ సర్వీస్ కోటా ఉంటుంది. పీజీ విషయానికి వెళ్తే క్లినికల్ నాన్ క్లినికల్ ఉంటుంది కదా, సో పీజీ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఈ క్లినికల్ నాన్ క్లినికల్ సీట్లలో క్లినికల్లో అయితే 30% ఇన్ సర్వీస్ అండ్ నాన్ క్లినికల్ అయితే 50% ఇన్ సర్వీస్. ఇన్ సర్వీస్ అంటే ఏంటంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎవరైతే పిహెచ్సిలలో గవర్నమెంట్ హాస్పిటల్స్లలో 3 ఇయర్స్ సర్వీస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఇన్ సర్వీస్ కోటా అనేది ఇస్తారనమాట. ఇన్ సర్వీస్ కోటాలో మీకు లక్షలలో ర్యాంక్ ఉన్నా కూడా మంచి క్లినికల్ బ్రాంచ్ అనేది సీట్ వస్తుంది. సో అలాంటిది ఏం చేశారంటే ఆ క్లినికల్ సీట్లలో అండ్ నాన్ క్లినికల్ సీట్లలో ఇన్ సర్వీస్ కోటాని తగ్గించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అంటే మనకు 30% కోటా అనేది క్లినికల్ సీట్లలో ఉంటుంది, వాటిని 15%కి, 50% అనేది నాన్ క్లినికల్లో ఉంటుంది, వాటిని 30%కి రెడ్యూస్ చేసే విధంగా జీవో తీసుకొస్తున్నట్టు ఈ ఆర్టికల్లో ఉంది. సో ఎందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఇన్ సర్వీస్ కోటాలో పీజీ చేసిన తర్వాత మళ్ళీ సర్వీస్లో జాయిన్ అవ్వట్లేదు, అంటే వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ యొక్క ఇన్ సర్వీస్లో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ పీజీ అనేది ఇన్ సర్వీస్ కోటాలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సర్వీస్లోకి రావట్లేదు, బయటికి వెళ్ళి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకున్నారు. సో కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇన్ సర్వీస్ కోటా సీట్లు ఇవ్వద్దు అని మేము డెసిషన్ తీసుకున్నామని ఈ ఆర్టికల్లో ఉందన్నమాట. సో ఒకవేళ ఇన్ సర్వీస్ కోటా అనేది తగ్గిస్తే నార్మల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు, నాన్ సర్వీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పీజీ వాళ్ళు, వాళ్ళకి గుడ్ న్యూస్ అవుతుంది. సో మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా బ్యాడ్ న్యూస్ అవుతుంది. సో కాబట్టి ఏ డిసిషన్ ఉంటుంది, వీటికి సంబంధించిన అఫీషియల్ జియోస్ ఎప్పుడు వస్తాయి అనేది వెయిట్ చేసి చూద్దాం. సో ఇది ఈరోజు అప్డేట్. నేను 2-3 వీడియోలు చేయొచ్చు వీటి మీద, కానీ ఒకటే సింగిల్ వీడియో మీకు యూజ్ అవ్వాలి, మీ టైం వేస్ట్ అవ్వద్దని నేను చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, నెగిటివ్ కామెంట్ వద్దు. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వినడానికి ట్రై చేయండి, నేను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, కొత్తగా సృష్టించి ఎక్కడా చెప్పట్లేదు. థ్యాంక్ యూ.